కుట్టు మిషన్లకు సూది మందు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అదేం లేదండి. ఓ షాపులో కుట్టు మిషన్లు అమ్మే యజమాని తన దగ్గరకి సర్వీసు కోసం వచ్చే కుట్టు మిషన్లు జామ్ కాకుండా స్మూత్గా నడవడానికి ఆసుపత్రుల్లో రోగులకు ఉపయోగించే సిరంజిని ఉపయోగిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. కుట్టు మిషన్లకు ప్లాస్టిక్ బాటిల్ ద్వారా ఆయిల్ను వదులుతూ ఉంటారు. కానీ మిషన్లోని లోపలి భాగాలకు ఆయిల్ పంపించడం ఇబ్బందిగా మారడంతో సిరంజిని ఉపయోగించి తన పనిని సులువుగా చేసుకున్నాడు. సింక్ వాడకం అంటే ఆయిల్ వేస్ట్ కాదు ఫస్ట్ థింగ్, ఇంకోటి కరెక్ట్ పార్ట్ లో పోతుంది. ఎక్కడ మూమెంట్ అయ్యాలో ఆ మూమెంట్ లో వేసుకోవచ్చు అన్నట్టు, వేస్ట్ కాదు. ఇంకోటి మిషనరీ మొత్తం ఆయిలీ కాదు, కరెక్ట్ పార్ట్ లో పోయి మూవబుల్ పార్ట్ లో వేస్తే అది కరెక్ట్ లూబ్రికేంట్ అవుతుంది మొత్తం, టోటల్ గా ఈజీ మూవ్ అవుతుంది, సైలెంట్ అవుతుంది. స్టార్టింగ్ లా యాక్చువల్ గా ఇట్లా ఆయిల్ ఒక దాంట్లో అద్దుకొని విధంగా వేస్తుంది పార్ట్లలో పాయింట్లలో. తర్వాత సిరంజితో వేయచ్చు కదా అని చెప్పి ఉద్దేశంతో దీంతో వేస్తుంది. చిన్న చిన్న వాటికి ఇది అంటే నీడిల్తో తీసుకోవద్దు, నీడిల్ తీసి సిరంజి లాగాలి. నీడిల్ తీసి లాగిన తర్వాత ఇది పెట్టాలి, దీంతో లాగితే రాదు. తర్వాత మళ్ళీ ఇట్లా లాక్ చేసి పెట్టేస్తే మళ్ళీ రీయూస్కి వస్తుంది. జనరల్ గా వితౌట్ సిరంజి అయితే ఇది ఏదైతే ఆయిల్ ఉందో ఇది కనీసం 3-4 మిషన్స్కి వస్తుంది. ఇది లేకపోతే ఈ ఒక్క ఆయిల్ ఇంత ఆయిల్ ఒక మిషన్ అయిపోతుంది. యాక్చువల్ గా ఈ మిషన్ లో కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ వల్ల క్లియర్ గా ఆయిల్ పోవాలని చెప్పేసి ఇది కరెక్ట్ యూజ్ అవుతుంది అన్నట్టు. అది మనసు ఉండే మార్గాలు ఎన్నో బ్రదర్, ఎన్నో చేసుకోవచ్చు. గ్లాస్ సిరంజ్ చేస్తూ స్టీల్ ఉంటాయి నీడిల్స్ వెనకటికి వాడుతుంది గరం చేసి, ఆ నీడిల్స్ తో చేసి ఇంకా మంచిగా అవుతాయి. అవి కూడా ఉన్నాయి నా దగ్గర. మిషనరీని బట్టి సిరంజ్ సైజ్ పెరుగుతుంటుంది అంతే.